కొత్తిమీర కోడి అన్నంకి కావలసిన పదార్థాలు: అన్నం 1 కప్పు, చికెన్ 250 గ్రాములు, కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 స్పూను, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా. కొత్తిమీర కోడి అన్నం నాకు ఇందాక నుంచి ఏంటి ఏంటి ఆ ప్రాసెస్ తెలుసుకోనుంది. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేద్దాము, దెన్ ఎస్ ప్యాన్ కూడా తీసేసుకొని నూనె వేసుకుందాం. సో కోడి అన్నం అంటే ఏ అన్నంలో అయినా మనకి కంపారిటివ్లీ కొంచెం ఆయిల్ తక్కువగానే తీసుకుంటున్నాం కదా. ఓకే, సో మనము అన్ని కాంబినేషన్స్ చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నట్టయితే కోడితో పాటు కొత్తిమీర కాంబినేషన్ చూస్తాం. కొత్తిమీర కాంబినేషన్, సో ఈ కాంబినేషన్ ఏమంటారు, ఎలా అంటారు, ఏంటి? ఇది పెద్ద అంత స్పెషల్ అని కాదు, కానీ ఏంటంటే ఇందులో మనం ఎక్కువ మసాలాలు ఎక్కువ వాడలేదు. అల్లం వెల్లుల్లి తప్ప గరం మసాలా అట్లాంటిది ఎక్కువ ఏం వాడలేదు, తక్కువ తక్కువే అన్ని అన్ని తక్కువే. అసలు నార్మల్గా అంటే కొత్తిమీర అంటే యూజువల్గా ఏ నాన్ వెజ్ కర్రీలైనా ఉంటుంది, అంటే స్పెషల్గా కొత్తిమీర అన్నారు కదా, అందుకే ఏదైనా స్పెషల్ ఉందేమో అని. మామూలుగా వెజిటేరియన్స్ లో మనం కొత్తిమీర రైస్, పుదీనా రైస్ అట్లా ఎలా చేస్తామో, సో దీంతో పాటు ఏంటంటే ఈ కొత్తిమీర రైస్ తో మనం చికెన్ యాడ్ చేస్తున్నాం. ఓహో, ఎందుకంటే ఇప్పుడు మన లేడీస్ స్పెషల్ కాబట్టి, సో ఆడవారికి ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇంట్లో పని, బయట పని ఇవన్నీ కోపకపోవాలి అంటే, సో మనం ఏంటంటే జస్ట్ నార్మల్గా మనం ఇచ్చే కొత్తిమీర అన్నం కాకుండా చికెన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మీరు ఇలా చెప్పారు, యాంకర్గా నేనేం చెప్తానంటే ఆడవాళ్ళు ప్రతిరోజు లంచ్ బాక్స్ రొటీన్గా ఉంటే బోర్ బోర్ అంటారు, కాబట్టి కొత్తదనం కోసం మీరు ఇవన్నీ వాడాల్సింది, అంటే ఇవన్నీ ట్రై చేయాల్సింది. యాక్చువల్గా ట్రై చేస్తే డెఫినెట్గా యమ్మీగా ఉంటాయి, చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ రెసిపీని ఎలా స్టార్ట్ చేస్తున్నాం, పచ్చిమిర్చి పచ్చిమిర్చి అబ్బా, సో ఘాటు ఘాటుగా స్టార్ట్ చేస్తున్నాం, కారం కారంగా పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఓకే, సో మనము ముందుగా ఒకసారి మాట్లాడాము అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు అలా కాకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏది ఒక ప్రాపర్ డైట్ అంటే మార్నింగ్ తో ఇలా అంటే డే ఇలా స్టార్ట్ చేసి ఇలా డే ఎండ్ చేస్తే అసలు మీ ఎక్సర్సైజ్ కి ఫుడ్ కాంపెన్సేట్ అయిపోతుంది అంటారు, అలా ఒకటి ఏమైనా చెప్పొచ్చు అంటే మెల్లమెల్లగా చెప్పండి, ఒక మార్నింగ్ డేని ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. అయితే 1600 నుంచి 1800 కిలో క్యాలరీ ఫుడ్ కావాలి రోజు. సో మనకి క్యాలరీస్ మనం తీసుకుంటున్న రైస్ కానివ్వండి, లేకపోతే చికెన్ కానివ్వండి, పప్పు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నింటి నుంచి వస్తుంది. అంటే క్యాలరీస్ పరంగా కాకుండా కొంచెం, సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి రోజంతటికి అన్నది తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. ఓకే, మీరు హెల్దీగా ఫిగర్ మెయింటైన్ చేయాలనుకున్నా కూడా ఇట్స్ వెరీ ఈజీ, బ్యాలెన్స్ వస్తే. సో ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ కి వచ్చారనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెవీగానే ఉండాలి. ఓకే, అంటే అందులో ఏం తీసుకోవచ్చు, ఎనీ బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ మీరు కార్బోహైడ్రేట్స్ అంటే బరువుగా ఉండేది రైస్ తీసుకోవచ్చు, ఇడ్లీ తీసుకోవచ్చు, దోశ తీసుకోవచ్చు, ఎనీథింగ్ విచ్ ఇస్ హెవీ. అంటే బ్రేక్ఫాస్ట్ లో రైస్ కూడా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బ్రేక్ఫాస్ట్ లో రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది వరకు పూర్వం సద్దన్నం కదా, ఉల్లిపాయ సద్దన్నం, వెల్లుల్లి పేస్ట్. సో పొద్దున మీరు మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ కూరన్నం తిన్నా కూడా పర్వాలేదు. ఓకే, అలా తీసుకుని ఆఫ్టర్నూన్ అంటే మీ లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ కన్నా కొద్దిగా తక్కువ, అప్పుడు కూడా మీరు రైస్ తీసుకున్నా క్వాంటిటీ రైస్ తక్కువ తీసుకోండి, కూర ఎక్కువ తీసుకోండి. సో ఇప్పటి వరకు మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఇప్పుడు మనము చికెన్ వేసుకుంటాం. పసుపు, కారం. సో మసాలాలు అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ వేసేసుకుంటున్నాం వెంట వెంటనే. అన్నీ వెంట వెంటనే. ఉప్పు, ఉప్పు, గరం మసాలా ఇప్పుడు కొంచెం వేద్దాము, మిగతాది తర్వాత. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటారు, సో మనము అన్ని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్ని యాడ్ చేసేసుకున్నాము, కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం. చికెన్
చికెన్ కుక్ అయ్యే వరకు వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఆల్రెడీ అన్నము వండిన అన్నమే కాబట్టి ఇది మనకి డ్రైగానే ఉండాలి, మరీ ఎక్కువ గ్రేవీ వచ్చేకూడదు. పొడి పొడిగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అంటారా? ఓకే. సో ఇది కొంచెం మనకి చికెన్ మగ్గే వరకు మూత పెట్టాలి. మూత పెట్టడం. సో ఇది ఒకసారి, ఇది కూడా చూద్దాము. కొత్తిమీర, కోడి అన్నం, చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యింది, డ్రై అయింది, డ్రై అన్నారు కదా. సో డ్రై డ్రై అయ్యింది మొత్తం. ఇప్పుడు టొమాటో, టొమాటోస్ ఇప్పుడు యాడ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ చేస్తాం, ఎందుకంటే టొమాటో ముందు యాడ్ చేస్తే చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇప్పుడు టమాటాలు మగ్గడానికి, టమాటా మగ్గుతుంది, ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దామా, అది మగ్గుతుంది. సో ఒకసారి మనము టమాటాలు కూడా నేను చెప్పినట్టుగా తొందరగా మగ్గిపోతాయి కదా, సరిగా మగ్గిపోయింది, మగ్గిపోయినాయి కదా. సాల్ట్ వేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామా? ఇంకా వద్దు, సరిపోతుంది, అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది కొత్తిమీర పేస్ట్. ఓ, సో కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం వేసేసుకుంటాం క్లైమాక్స్లో? క్లైమాక్స్లో రైస్. ఆల్రెడీ కుక్డ్ రైస్ వేసేసి, కుక్డ్ రైస్. ఎప్పుడు కూడా ఇలాంటి రైసెస్ ప్రిపేర్ చేసినప్పుడు అన్నం చల్లార్చి ఉంటేనే బాగుంటుంది, అంటే పొడి 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 పొడిగా వస్తుంది. అండ్ మీరు చెప్పినట్టుగా ఇది కూడా అంటే డ్రై ఐటమే కదా, కొత్తిమీర, కోడి అన్నం. సో ఎప్పుడు మనం బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ ఎట్లా అయితే చేసుకుంటున్నామో ఇది ఒక వెరైటీ. ఇది చాలా డామ్ వెరైటీ, అసలు చాలా కొత్తగా ఉంది. అంటే ఈరోజు నేను చెప్పినట్టుగానే రెండు వెరైటీగానే ఉంది. సో మెయిన్ చెప్పడం కాదు వెరైటీ వెరైటీ అని, మీరు ఈ డిషెస్ని డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. చేస్తే మీరే అనుకుంటారు ఎస్ వీళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి. సో ఈ మసాలా అంతా మిక్స్ అవ్వాలి. యా, సో కట్ చేయొచ్చు. ఓకే అండి, సో మన కొత్తిమీర, కోడి అన్నం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకేమాత్రం ఆలోచించకుండా సర్వింగ్ బౌల్లో వేసేద్దాం. కొత్తిమీర, కోడి అన్నంకి కావలసిన పదార్థాలు: అన్నం 1 కప్పు, చికెన్ 250 గ్రాములు, కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 స్పూను, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా. కొత్తిమీర కోడి అన్నం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. కొద్ది సమయం తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి అన్నం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కొత్తిమీర కోడి అన్నం రెడీ.